భూమి మీద బ్రతుకుతున్న మనకు సూర్యకాంతి కంటే ఎక్కువ ముఖ్యమైనది ఇంకొకటి లేదు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు మరియు వేడి భూమి మీద ఉండే జీవుల మనుగడకు ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, సముద్రాలలో ఉండే నీరు నీటిలా ఉండాలన్నా, చెట్లు మొలిచి బ్రతకాలన్నా, వాటి నుంచి ఆక్సిజన్ వచ్చి మనుషులు జంతువులు బ్రతకాలన్నా, ఇంకా మరెన్నో జరగాలంటే సూర్యుడు మరియు సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు చాలా ముఖ్యమైనది. అసలు సూర్యకాంతి లేకపోతే మన భూమి ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం, ఏమవుతాం, ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సూర్యుడి నుంచి కాంతి వేడి రాకపోతే కనుక భూమి మీద టెంపరేచర్స్ భయంకరంగా తగ్గిపోతాయి. దీనివల్ల నదులలోనూ కాలువల్లోనూ బావుల్లోనూ ఇంకా సముద్రాలలో కూడా టోటల్గా చెప్పాలంటే వాటర్ బాడీస్ అన్నీ గడ్డకట్టుకుపోతాయి. సో డ్యాంలు పనిచేయవు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయలేవు, మనకి కరెంటు ఉండదు, అంతా చీకటమేమైపోతుంది. వాటర్ ఐస్ అయిపోవడం వల్ల సుమారుగా అన్ని చెట్లు చచ్చిపోతాయి. దీనివల్ల భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. ఆక్సిజన్ అందక సుమారుగా మనుషులు జంతువులు అంతా చనిపోతారు. అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. సూర్యుడి నుంచి కాంతి వేడి రావడం ఆగిపోయిన కొంత సమయం తర్వాత ఆకాశం చీకటమేమైపోతుంది. చంద్రుడు ఇంకా నక్షత్రాలు కూడా కనిపించవు, ఎందుకంటే ఇవి సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు వల్లనే మనకు కనిపిస్తాయి, వాటంతట అవి వెలగవు కాబట్టి. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొంత సమయానికి భూమికి మరొక వైపు, అంటే ఎక్కడైతే ఆ టైంలో రాత్రి సమయం జరుగుతుందో అక్కడి ప్రజలంతా షాక్ అవుతారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం మొదలవుతాయి. సరిగ్గా 7 రోజుల తర్వాత ఇంటర్నెట్, టెలివిజన్ మరియు రేడియో అన్నీ పనిచేయడం మానేస్తాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ మనకి శాటిలైట్స్ ద్వారా పనిచేస్తాయి. ఈ శాటిలైట్స్ సోలార్ ప్లేట్స్ ద్వారా ఛార్జ్ అవుతాయి. ఎప్పుడైతే సూర్యకాంతి రాదో ఈ సోలార్ ప్లేట్స్ ఛార్జ్ అవ్వవు. ఆల్రెడీ ఛార్జ్ అయిన బ్యాటరీస్కి బ్యాకప్ అనేది 7 రోజులు ఉంటుంది. సో ఈ 7 రోజులు ఇవన్నీ పనిచేసినా సరే తర్వాత మనకి టీవీ ఉండదు, మొబైల్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. వీటన్నిటికీ మించి 7 రోజుల నుంచి సూర్యుడు కనిపించట్లేదు, వెతికి తెచ్చిన వారికి 1,00,000 రూపాయలు నజరానా అని వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి కూడా కుదరదు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలిసే ఆస్కారమే లేదు. మనం ఎవరితోనూ ఫోన్లో కూడా మాట్లాడలేము. సరిగ్గా 1 నెల రోజులు అయ్యేసరికి భూమి అంతా ఐస్తో కప్పబడుతుంది. బిల్డింగ్స్ కూడా అన్నీ ఐస్తో కప్పబడతాయి. దెన్ దేర్ విల్ బి నో లైఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.